పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పట్టణంలోని ముస్లిం మైనార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అమలు చేసే సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారని అన్నారు. వైసీపీ నేతలు మాజీ మండలి చైర్మన్ షరీఫ్ను కులం పేరుతో కులాహంకారంతో దూషించారన్నారు. నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మసీదు విషయంలో ప్రశ్నించిన ముస్లిం సోదరుడు ఇబ్రహీంను హత్య చేసిన హంతకులని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. అప్పుడు ఇప్పుడు మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. అపోహలు నమ్మకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మైనార్టీల సంక్షేమానికి బాటలు వేసుకోవాలన్నారు.